ప్రభాస్ మారుతి కాంబో మూవీ రీసెంట్ గా ఎలాంటి హడావిడి లేకుండా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయింది. ప్రభాస్ బిజీ షెడ్యూల్స్ వల్ల ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోయాడు. మారుతి గత చిత్రం పక్కా కమర్షియల్ డిజాస్టర్ అవడంతో ప్రభాస్ తో చేయబోయే చిత్రానికి బ్రేకులు పడతాయేమోనని అందరూ డౌట్ పడ్డారు. అయితే ఆ రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమాను తెరకెక్కించేందుకు ప్రభాస్ నుంచి మారుతికి గ్రీన్ సిగ్నల్ లభించింది. అతి త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. దీనికి రాజా డీలక్స్ అనే విభిన్నమైన టైటిల్ ను రిజిస్టర్ చేసినట్టు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో సినిమా తీసే అవకాశం వస్తే మారుతి ఆషామాషి సినిమా తీయాలనుకోడు కదా. అతడి రేంజ్ కు తగ్గట్టుగానే అదిరిపోయే కథ రాసుకున్నాడట. రాజా డీలక్స్ అనే సినిమా థియేటర్ నేపథ్యంలోని హర్రర్ థ్రిల్లర్ గా ఈ సినిమా రూపొందనుందని వార్తలు వినిపిస్తుండగా అభిమానులు పండగ చేసుకునే మరో వార్త కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఇందులో తాత మనవళ్లుగా ద్విపాత్ర అభినయం చేయబోతున్నాడట. ఈ రెండు పాత్రలు దేనికదే ప్రత్యేకంగా ఉండబోతున్నట్టు టాక్. ఒక పాత్ర 80 ఏళ్ల వృద్ధుడైతే మరో పాత్ర 25 ఏళ్ల యువకుడని సమాచారం. బిల్లా చిత్రంలో తొలిసారిగా డ్యూయల్ రోల్స్ చేసిన ప్రభాస్ బాహుబలి చిత్రంలో తొలిసారిగా తండ్రి కొడుకులుగా రెండు వేరియస్ పాత్రలు నటించి మెప్పించాడు. ఇప్పుడు రాజా డీలక్స్ చిత్రంతో తాత మనవళ్లుగా నటించనుండడం విశేషంగా చెప్పాలి. ఈ సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన మరో అంశం ఏంటంటే ఇందులోని తాత పాత్ర బంగారాజులో నాగార్జున తరహాలో గోస్ట్ అని తెలుస్తోంది. అలాగే అందులో లాగానే మనవడి పాత్రతో తాత పాత్రకు బాగా ఎమోషనల్ టచ్ ఉంటుందట. మరి నిజంగానే ప్రభాస్ తాత మనవళ్లుగా నటిస్తాడో లేదో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.